నమస్కారం. ఆలోచన అందరికీ వస్తుంది, దాన్ని ఆచరణలో పెట్టినప్పుడే సగం విజయం సాధిస్తాం. ఆ ఆచరణకు సంకల్పం దైవానుగ్రహం తోడైతే పూర్తి ఫలితం మనదవుతుంది. అందుకు నిదర్శనమే యాదాద్రి భువనగిరి జిల్లాలో అనాథల కోసం స్థాపించిన అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం. దిక్కు మొక్కు లేని వందల మంది అనాథలు ఈ రక్షణాలయంలో జీవిస్తుండగా వారికి సాయం చేద్దామనుకున్న మానవ దేవుళ్ళు అక్కడితో ఆగకుండా సేవ చేయాలని సంకల్ప బలంతో విచ్చేసి అభాగ్యులను ఆదుకుని దైవానుగ్రహంతో జీవితంలో ఉన్నత స్థితికి చేరుకుంటున్నారు. ఈ క్రమంలో కుంట్లగూడెం వాస్తవులైన అనిల్ కుమార్ అనే సేవామూర్తి కుటుంబ సమేతంగా ఈ రక్షణాలయానికి విచ్చేసి వారి పేర్లపై కుటుంబ సభ్యులైన పుల్లయ్య, భాగ్యలక్ష్మి, రమ్య, చరణ్ తేజ్, సాయిరాం పేర్లపై గోత్రనామాలతో అర్చనలు జరిపించుకుని శ్రీ సోమనాథేశ్వరుడి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా మహిమోపేత శ్రీ సోమనాథేశ్వర లింగానికి స్వయంగా అభిషేకం చేసి ముక్కంటీశ్వరుని సంపూర్ణ అనుగ్రహం పొందారు. శివయ్య సేవలో తరించిన అనంతరం అనిల్ కుమార్ రమ్యగారుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడ జీవిస్తున్న నిర్భాగ్యులకు ఏదో విధంగా సాయపడాలనే ఆకాంక్షతో వారి ఆకలి తీర్చే ప్రయత్నంలో భాగంగా అరటిపళ్ళు వితరణ చేసి అనాథుల ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ మాట్లాడుతూ వందల మంది అనాథలకు వసతి కల్పిస్తున్న గట్టు శంకర్ గారికి ధన్యవాదాలు తెలిపారు. వల్లకాటి అనిల్ కుమార్, మా ఊరు కుంట్లగూడెం చౌటుపల్లి మండలం. మాది ఈరోజు పెళ్లి రోజు సందర్భంగా మా నాన్న అనాథాశ్రమంలో ఏదో ఒకటి ఇవ్వాలని చెప్పి ఒకటి టిఫిన్లు తీసుకొని వచ్చాము. కానీ ఇక్కడికి వచ్చాక స్టార్టింగ్లో ఒక గుడి, ఆ గుడిలో అభిషేకాలు, ఆ గుడి తర్వాత ఒక లోపలికి వచ్చాక ఒక పెద్ద బిల్డింగ్, ఆ బిల్డింగ్లో ఒక అనాథాలను చూసిన తర్వాత ఆ సిస్టమేటిక్ చూసి ఎంతో చాలా బాగా అనిపించింది. అసలు అంటే అనాథలకు ఇంత బాగా ఇంత మంచి స్పెషలిటీస్ కలిగిస్తున్నందుకు ఈ అమ్మా నాన్న అనాథాశ్రమ శంకర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అన్నం విలువ, ఆకలి విలువ తెలిసిన ఓ మానవ మహనీయులారా, మీకు వీలైతే ఇక్కడికి వచ్చి స్వయంగా అన్నదానం చేయండి. కుదరకపోతే విరాళాల రూపంలో కానీ వంట సామాగ్రి రూపంలో కానీ పంపించి ఈ అభాగ్యుల పాలిట అన్నదాతలవ్వండి. పుట్టినరోజులు, పెళ్లి రోజుల వేళ ఈ పవిత్ర ప్రదేశానికి శివయ్య ఆశీస్సులు అందుకొని ఈ నిర్భాగ్యులకు ఎంతో కొంత అన్నదానం చేస్తే ఆ పుణ్యం ఊరికే పోదు. అంతకు రెట్టింపు ఫలితాన్ని పరమేశ్వరుడు మీకు అంతేలా చేస్తాడు.